వాతావరణంలో ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను అనుకోండి మరి పచ్చళ్ళు ఇవన్నీ నిలవ ఉంచినటువంటి యొక్క పదార్థాల మీద దర్భ పూర్ల వేయమని చెప్పి నన్ను అన్నారు అది ఆ దర్భ వేస్తే సరిపోతుందా మరి వాతావరణం కాలుష్యం అది తీర్చగలుగుతుందా అని చెప్పినని మరొక ప్రశ్న ఉన్నది ఇవన్నీ ఉద్భవిస్తాయి తప్పు నాకే నాకు ఉద్భవిస్తాయి నేను అనుమానాలు తీ తీర్చుకున్నటువంటి వాడిని అసలు దర్భ అంటే పవిత్రతను చేకూర్చేటువంటిది దర్భ అని చెప్పాలని చెప్తుంది శాస్త్రం పవిత్రమంతుల్ని చేస్తుంది ఎవరినైనా సరే ఇప్పుడు వివాహం చూసుకోండి పాపిడి దగ్గర నుంచి ఇట్లా ఒక తీసి పక్కన భారేస్తారు అట్లాగే మనం ఏ కార్యక్రమాన్ని చేసినప్పటికీ కూడా ఒక శుభకార్యం చేసామనుకోండి ఒక దైవకార్యం చేయబోతున్నాం ఇప్పుడు మనం సహ సహస్రా ఘటాభిషేకం చేయబోతున్నాం అనుకోండి ఆ వరుణదేవుల్ని ఆవాహనం చేస్తాం దాని ఒక కలశ స్థాపనం చేస్తాం దాంట్లో ఏదో కలసం మీద ఒక కొబ్బరికాయ దానికి ఏదో రవికల గుడ్డు కుంకుమ అది పెట్టి దానికి పూజ చేస్తాం లోపల కాసి నీళ్లు పోస్తాం తర్వాత దాంట్లో ఏం చేస్తామండి దర్భాలు కూడా ఉంచుతాం ఆ కలశంలో అంటే ఆ నీటిని పవిత్రం చేసేటువంటి యొక్క విశేషం దర్భకే ఉన్నది ఇంకెవరికి లేదు అది అగ్ని కార్యం అనుకోండి ఒక నిత్యాగ్నిహోతులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దర్భలతోటే నాలుగు వైపులా ముందర దర్భలు పెడతారు తూర్పు వైపు పెడతారు తర్వాత దక్షిణాన్ని పెడతారు తర్వాత ఉత్తరం ఇది పడమలు పెడతారు ఉత్తరం పెడతారు ఉత్తరైన ఆగ్నేహం అని చెప్పిన మళ్ళీ పక్కన కూడా ఇంకో దర్బలు వేస్తారు అక్కడికి అగ్నిహోత్రం చేయటానికి ప్రారంభానికి ముందు అదంతా కూడా పవిత్రత చేకూరుతుంది అని మనకి చెప్పింది కనుక ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం దర్భ అనేటువంటిది పవిత్రతకి చిహ్నము కాబట్టి దేన్నైనా సరే పవిత్రం చేయాలి అంటే దర్భే మనకొస్తుంది అని మన శాస్త్రం చెప్పింది ఆ దర్భలో ఏ ఉన్నాయా అని చెప్పిన అంటే దర్భ సూర్య చంద్రుడికి ప్రతీకగా ఉంటుంది దాంట్లో వేడి ఉంటుంది ఈ చంద్రుడికి సంబంధించినటువంటి కిరణములలో ఉండేటువంటి యొక్క స్థితి కూడా దాంట్లో ఉంటుంది రెండు కలిపి ఉంటాయి అందువల్లే దానికి అంత పవిత్రత కలిగింది ఆ దర్భలు ఇప్పుడు స్నానం చేసేటువంటి యొక్క విధానాన్ని వేదంలో చెప్పారు అంటే దర్భల యొక్క ప్రశస్తాన్ని ముందర చెప్పాలి నేను అందుకోసమే ఆ దర్భలు వేస్తే సరిపోతుంది అని చెప్పుకోవాలి కదా మనం అందుకోసం చెప్తున్నాను ఇదంతా ఐ ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ నేను విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్లోనే మాట్లాడుతున్నాను అని మనం చేస్తున్నా ఆ దర్భలు ఈ నాలుగు అగ్నికార్యం చేసిన ముందర అగ్ని హోమం చేయటానికి ముందర ఈ దర్భలు నాలుగు వేపులా ఉత్తరం వేపు ఇంకోటి కూడా పెట్టి మొత్తానికి ఆ చేస్తేనే ఆ పవిత్రత చేకూరుతుంది అక్కడ మన హోమం చేయటానికి అవకాశం లభిస్తుంది అటు కూడా నాయన పడమల నుంచి తూర్పు వేపు మూడు రేఖలు ఏమంటారు దర్భ మన చేతికి ఇచ్చి అగ్నిహోత్రం చేసేటప్పుడు అట్లాగే ఇటుపక్క నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వేపుగా ఒక మూడు గీతలుగా గీయమని చెప్పిన అంటారు ఇవన్నీ ఏమిటి దర్భల్లో ఉండేటువంటి ఆ అగ్ని ఉంటుంది వేడు 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 ఉంటుంది దానికి పవిత్రత చేకూర్చేటువంటి యొక్క అవకాశం ఉంది అట్లాగే దర్భలు చతుష్టయ ఆపో చరివ అపాగం మేఘో మేఘోవిద్యుస్త స్థలయుత్రం ఉష్ణిహిత అన్వేవా బరుందే అన్నది వేద అంటే ఆ దర్భలకి ఇప్పుడు పల్వల్యా గృహ్ణాది మన ఇంట్లో ఎక్కడో ఇప్పుడు మామూలు ఉన్నాము నదిలో అంతా ఎండిపోయిందనుకోండి ఎండిపోయిన నదిలో ఒక చిన్న గుంట కాస్త మనం ఇసుకని రాస్తే ఒక చిన్న నీటి గుంట ఏర్పడుతుంది దాంట్లో ఏం మనం అది తెచ్చుకుని దర్భలతోటి దాంట్లో నీళ్లు ముంచుకుని అది కనుక మనం చల్లుకునేటట్లయితే ఈ మరి అనారోగ్యవంతులైనటువంటి వాళ్ళు స్నానం చేయలేనటువంటి వాళ్ళకి అదిగో ఆ దర్భలతోటి ఆ నీళ్లు తీసుకొచ్చి చల్లితే సరిపోతుంది లేదా ఇంట్లో ఎక్కడైనా మనం ఒక పవిత్రంగా పెట్టుకునేటువంటి యొక్క వాటిల్లో నుంచి తీసుకుని ఆ దర్భలతో నీళ్లు కనుక జల్లుకునేటట్టయితే మనకి పవిత్రవంతులు అవుతాం మనం ఇవన్నీ మన శాస్త్రాలు చెప్పినాయి మన మహర్షులు మనకు అందించారు అవి మనం నిత్యం ఉపయోగించుకుంటున్నాం మనం దానికి దాని తగినటువంటి యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుతూ ఉన్నాం కాబట్టి దర్భలకి ఆ వేదశాస్త్రంలో చెప్పినటువంటిది బయట మనం వాటిని చూస్తున్నటువంటిది కూడా అంటే మనకి ఏని తెలియదు పాలల్లో పాలు తీసుకొచ్చి పెట్టామనుకోండి పాలల్లో పాలల్లో వెన్న ఉన్నది పెరుగు కూడా వస్తుంది అని అంటాం అనుకోండి ఎవడన్నా నమ్ముతాడా వెన్న వెనరు అండి ఎవడ నమ్ముతాడు పసివాలల్లో కూడా వెన్న తీస్తున్నారు కదా మరి అంటే మనకి కనపడనటువంటి అంత మాత్రం చేత పాలల్లో వెన్న లేదు అని చెప్పడానికి మనకు అర్హత లేదు తీసి చూపిస్తున్నారు కాబట్టి ఔహో పాలలోంచి వెనబడి వస్తుందన్నమాట అని మనకు అప్పటికి అర్థమైంది కాబట్టి మనం చెప్పేది మనం విశ్వసించాలి అట్లాగే కాబట్టి అంత పవిత్రత ఉంది ఇంకోటి ఏంటంటే గరుత్మంతుడు వాళ్ళ అమ్మగారు కొన్ని కారణాల మూలంగా ఆవిడ దాస్యం చేయాల్సి వచ్చింది సవతి తల్లి దగ్గరే గరుత్మంతుడి యొక్క తల్లి సరే ఒకనాడు తల్లి యొక్క ఆ దాస్యాన్ని విముక్తి చేయించాలి అని చెప్పి నేను ఎట్లాగైనా సరే అడిగారు నేనేం చేస్తే మీకు మా తల్లి దాస్య అవుతుంది మా మేము హాయిగా ఉంటాం అని చెప్పి నన్ను అడిగాడు భరత్పంతుడు అడిగితే వాళ్ళందరూ కూడా అన్నారు వాళ్ళు సర్ప సర్పము పుట్టారు దితి అదితికి అదంత పెద్ద గాథ ఇప్పుడు సబ్జెక్టు చెప్పలేం వాళ్ళు చెబితే బాగు అమృత భాండాన్ని తీసుకురా ఎక్కడ దేవలోకంలో ఉంది అది ఇంద్రుడి దగ్గర ఉంది అమృతభాండాన్ని తీసుకొచ్చి మాకిస్తే మీ తల్లిని నేను మీ విముక్తులను చేసేస్తామని చెప్పి నన్ను అన్నారు అవి సర్పరాజములు సర్పాలు పుట్టినాయి ఆవిడికి వీడికి ఏమో ఈ గరుత్మంతుడు వాళ్ళు పుట్టారు సరే ఈయన చేశాడు మహా మహాబలశాలి అందును వే వేదపరిజ్ఞాత వెంటనే అక్కడికి వెళ్ళాడు పైకి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఇంద్రుడితోటి యుద్ధం చేశాడు చాలా భేకరమైనటువంటి యుద్ధం చేశాడు అక్కడ బోర్డు అంతా కాపలా పెట్టాడు ఇంద్రుడు ఈ అమృత భాండాన్ని మధ్యలో పెట్టి ఎవ్వరు కూడా దాని దగ్గరికి దరిదాపులుగా వెళ్లకుండా ఉండేటువంటి యొక్క బందోబస్తు చేశాడు వాళ్ళని కూడా తీసి మొత్తానికి అగ్రిమెంట్కి వచ్చారు ఏంటంటే సరే నీ బలం అన్నీ కూడా నేను చూశాను చాలా సంతోషించాడు విష్ణుమూర్తి కూడా ఆయనకి వాహనంగా రమ్మనమని చెప్పి నన్ను అడిగాడు గరుత్మంతుణ్ణి అయితే అప్పుడు ఏమైందంటే ఈ నా మా తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టాలండి అది విముక్తులు వాళ్ళని నేను అందుకు వచ్చాను తర్వాత నా శక్తియుక్తులు మీరు ఉపయోగించుకోండి అని కూడా వాళ్ళతో ఉన్న సత్యం చెప్పాడు వాళ్ళు ఏమన్నారంటే సరే మేము ఈ అమృత భాండాన్ని నువ్వు తీసుకుపో తీసుకెళ్ళి అక్కడ పెట్టు అక్కడ పెడితే ఆ అవతల వాళ్ళు ఏం చేస్తారు మీ తల్లిని తీసుకొచ్చి నీకు అప్పచెప్పేసేస్తారు తర్వాత మేము చేయాలో ఏం చేయాలో మేము చూసుకుంటాను నీకేమి ఇబ్బంది లేదని చెప్పినన్నారు అలాగే అమృత భాండాన్ని కింద పెట్టకూడదు దర్భలు వేసి దర్భల మీద అమృత భాండాన్ని పెట్టాడు గరుత్మంతుడు అంటే ఏనైనా సరే దాని యొక్క విశేషం పోకుండా ఆంట్లో ఉండేటువంటి కాంతి దాని విశేషం అలాగే ఉండాలి అని చెప్పిన అంటే భూమి మీదుగా పెట్టకుండా దర్భలు పరిచి దర్భల మీద కనుక పెట్టినట్లయితే అమృతంలో ఉండేటువంటి యొక్క అమృతత్వ గుణం ఉంటుందే అలాగే ఉంటుంది అని చెప్పినని మన శాస్త్రాలు చెప్తున్నాయి అందుకోసం ఆ దర్భల మీద పెట్టాడు వాళ్ళు ఇదిగో తీసుకొచ్చాను కదా మా అమ్మని తీసుకొచ్చిన విముక్తురాలు చేయండి అని అన్నాడు గరుత్మంతుడు వాడు తల్లిని విముక్తులని చేసేశారు దాస్యం నుంచి అయిపోయింది ఆవిడ ఇదేమి ఇవి వాళ్ళు దేవతలు ఏం చేశారని మళ్ళీ వాళ్ళ వాళ్ళ యొక్క అమృత బాండాన్ని వాడు కాస్త తీసుకెళ్ళిపోయినారు వాడు వాడికి జవాబుదారితనం లేదు ఇక అంటే ఇంతకీ కథ కాదు మనకు కావాల్సింది ఈ యొక్క దర్భల గురించి మనం చెప్పుకున్నాం ఇక్కడ ఈ సందర్భంలో ఆ దర్భలకి అంత పవిత్రత ఉంది ఏదైనా ఒక వస్తువుని దాని యొక్క గుణదోషములు పోకుం దోషాలు పోతాయి గుణాలు అలాగే ఉంచేటువంటి యొక్క స్థితి దర్భలకి మాత్రమే ఉన్నది అని మనకి పురాణాలు వేదశాస్త్రానికి చెప్తూ ఉన్నాయి అందుకోసం దర్భల్ని అన్ని చోట్ల కూడా పవిత్రతకి వాడతారు అందుకని ఆ ఇంకా ఏమన్నా ఒక్క చుక్క అయినా ఏమన్నా రాలిందేమో అని చెప్పినని ఈ పాములు ఉన్నాయే వాళ్ళు సర్పరాజాల వాళ్ళు అవతల వాళ్ళు ఆ సర్పాలు దర్భాన్ని నాకినాయి దర్భాన్ని నాకితే సర్పముల యొక్క నాలుక రెండుగా మారింది చీలింది అందుకని సర్పాలకి రెండుగా చీలుతాయని అర్థం నాలుగులు ఈ దర్భల మూలంగానే ఆ రోజున మనకి చెప్పబడింది అంటే ఇంతకీ మనం చెప్పుకునేది ఏంటంటే అంత పవిత్రమైనటువంటి యొక్క విశేషాలు అమృత భాండం కూడా దర్భల మీదనే ఉంచడం జరిగింది కాబట్టి దర్భల్లో అంత శక్తి ఉన్నది కాబట్టి సూర్యుని యొక్క శక్తి చంద్రుని యొక్క శక్తి రెండు కూడా ఈ దర్భల్లో నిమిక్తమై నిక్షిప్తమై ఉంటాయి అది పవిత్రతని అలాగే అట్టబెడతాయి అని చెప్పిన గ్రహణ సమయంలో వాతావరణ కాలుష్యం ఉన్నప్పటికీ కూడా మనం చేసినటువంటి యొక్క పచ్చళ్ళు వాటి మీద కూడా ఈ దర్భల్ని వేసినట్టయితే ఆ వాతావరణ కాలుష్యానికి ఇవి లోను కాకుండా ఉంచేటువంటి యొక్క పరిస్థితి ఒక గొప్ప స్థితి గొప్పతనం ఆ దర్భలకు ఉన్నాయి కనుక వాటిని మనం ఈ దర్భల్ని మనం నిలవ చేసినటువంటి యొక్క పదార్థాల మీద మనం ఉంచుకుంటాం అందులో అది మన పురాణములు మన శాస్త్రములు మనకి చెప్పినటువంటివి మన మహర్షులు మనకు అందించినటువంటి యొక్క భారతీయ విజ్ఞానం తత్వం దాన్ని మనం ఫాలో అవుతాం అది మన విశ్వాసం